ప్రకాశం జిల్లా కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి 50,000 రూపాయలు విలువ చేసే డిస్పోజబుల్ బెడ్ షీట్స్ ను బలిచపాలెం సర్పంచ్ తోకల నరసింహారావు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంద్రాని మాట్లాడుతూ కోవిడ్ రోగులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ రోగులకు ఉపయోగపడే డిస్పోజబుల్ బెడ్ షీట్స్ ను ఆసుపత్రికి అందించడం వల్ల కరోనా పేషెంట్లకు చాలా ఉపయోగకరమన్నారు. మామూలు బెడ్ షీట్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఈ డిస్పోజబుల్ బెడ్ షీట్స్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావని ఆమె అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ కి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్న కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి బలిజపాలెం సర్పంచ్ తోకల నరసింహారావుకి హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. బలిజపాలెంకి సంబంధించినటువంటి సర్పంచ్ గారైన తోకల నరసింహారావు గారు ఈ రోజు కోవిడ్ హాస్పిటల్ పేషెంట్స్ కి డిస్పోజబుల్ బెడ్ షీట్స్ ని 500 ఇవ్వడం జరిగింది. దీనికి సందర్భంగా నరసింహారావు గారికి కృతజ్ఞత తెలుస్తున్నాను. ఇవి మన హాస్పిటల్ పేషెంట్స్ కోవిడ్ పేషెంట్స్కి ఎంతగానో ఉపయోగిస్తాయి. ఎందుకు అని అంటే మనం వాళ్ళ బెడ్షీట్ వాళ్ళే తెచ్చుకోవడము లేకపోతే మనకి డిస్పోజబుల్ బెడ్షీట్స్ సఫిషియెంట్గా గవర్నమెంట్ నుంచి అందడం లేదు. అందువల్ల ఇవి ప్రతి పేషెంట్ని వాళ్ళు వాడిన తర్వాత ఎవ్రీడే మనము ప్రతిరోజు కూడా దీన్ని డిస్పోజ్ చేయడం మళ్ళీ తిరిగి వాడకుండా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం చాలా వరకు ఇన్ఫెక్షన్ రేట్ ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ రేట్ని తగ్గించడానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా నరసింహారావు గారికి కృతజ్ఞతలు.